What's up? పెట్టిపెట్టరా నువ్వు కత్తరబెట్టు చోట బిడ్డాను బయట పంపించుకోండి స్నాక్స్ ఇచ్చింది అందరికి ఇతను పోస్ట్ ఏందో తెలిసిందా ఎవరన్నా వస్తుంటా మనకు రావాల్సిన వాళ్ళు ఇంకా ఆ కుర్చీ ఖాళీ ఉంది కదా ఎంతసేపట్న కింద పోయి తొలకరమ్మ మనుషులు పెట్టి వస్తాడు కూసమని కాడు వేసుకుందాం వెంకట దర్శనం రమ్మన్నాం రాలే కుర్చీ ఖాళీ ఉంది సరే స్టార్ట్ చేసుకోవచ్చా బాబు రెడీ అందరూ మీడియా మిత్రులందరికీ నమస్కారం దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో గత కొంతకాలంగా బీజేపీ నాయకుల యొక్క గ్లోబల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది బహుశా ఆ గ్లోబల్ బతుకుంటే ఆయన్నే ఉరివెట్టుకుంటాడేమో
నాకంటే కూడా గ్లోబల్స్ ప్రచారంలో వీళ్ళు మించిపోతున్నట్టుగా ఆయన భావించేవాడేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎన్నికలు వస్తూ ఉంటాయి, రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ఇన్ని రకాలుగా అడ్డదారులు దొక్కుతూ అవాస్తవాలను అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో బీజేపీ నాయకులు తనకు తాను మించిపోతున్నారు, అసలు వాళ్ళకి వాళ్ళే మించిపోతున్నారు. ఈ రకంగా ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి రాజకీయ పార్టీలు వెళ్ళినప్పుడు తాము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పాలి, ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పాలి. కానీ ఎదుటి పార్టీలు చేసినవి కూడా మేమే చేసినామని, ఎదుటి పార్టీల మీద బట్టగాల్చి ముఖం మీద వేస్తాము తుడుచుకోండి అనేటువంటి ధోరణి ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం కూడా మంచిది కాదు. ఈ సందర్భంగా నేను దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకసారి వాస్తవాలను గమనించండి. ఇవాళ నేను కొన్ని ఉదాహరణకు మచ్చుకు ఒక నాలుగైదు ఈరోజు ప్రజల ముందు ఉంచుదామనుకుంటున్నాను. వాళ్ళు చేస్తున్నదైతే ఇక అసలు పుంకాను పుంకాలనుకోండి, దానికి లెక్క లేదు, కథ లేదు. రోజుకు ఇదే పనిగా గ్లోబల్స్ ప్రచారం తప్ప ఒక్క వాస్తవాన్ని, సత్యమైనటువంటి విషయాన్ని చెప్పిన పాపాన పోతలేరు. సో ఈరోజు మచ్చుకు ఒక నాలుగైదు ఈ దుబ్బాక ప్రజల ముందు ఉంచదలుచుకున్నా, రాష్ట్రం ముందు కూడా ఉంచదలుచుకున్నా, ఏ రకంగా వీళ్ళు గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కొన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడతా ఉన్నాం. దుబ్బాక ప్రజలు కూడా దీన్ని గమనించి ఇలాంటి గ్లోబల్స్ బాబులకు మీరు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను దుబ్బాక ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు నిన్న శ్రీనివాస్ లౌడ్యా గారని వారు టీఆర్ఎస్ పార్టీ యొక్క జెండా గద్దను కూల్చేసినట్టుగా, దుబ్బాక ప్రజలంతా తిరగబడుతున్నట్టుగా వారు సోషల్ మీడియాలో పెట్టినారు. దీని మీద మా పార్టీ నాయకులు కంప్లైంట్ చేసినారు ఎన్నికల కమిషన్కు. వాళ్ళు విచారణ జరిపి ఈరోజు అరెస్టు చేసి జైలుకు కూడా పంపినారు. ఏం పెట్టినారు ఇందులో? తిరగబడ్డ తెలంగాణం, ఊర్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చి తెరాస నిజాం పాలనకు చరమగీతం పాడి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల గుండెల్లో గుణపం దించిన దుబ్బాక ప్రజలు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? దుబ్బాకలు ఎక్కడన్నా జెండా గద్దె కూలిందా? ఎప్పుడో 2018లో కల్వకుర్తిలో ఎన్నికల సమయంలో టికెట్లు డిక్లేర్ చేసినప్పుడు జరిగిన మహబూబ్ నగర్ జిల్లా విషయాన్ని తీసుకొచ్చి ఇది దుబ్బాకలో జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందేటువంటి ప్రయత్నానికి వాళ్ళ బీజేపీ నాయకులు పాల్పడతా ఉన్నారు. ఇది తగునా? ఇది కరెక్టేనా? ఆ వీడియోలు కూడా పెట్టినారు, ఈ వీడియోలు ఇవన్నీ కూడా పెట్టినారా? ఆ బొమ్మ మీద వీడియోలో చూస్తే జైపాల్ యాదవ్ అని స్పష్టంగా రాసింది. అంటే కల్వకుర్తిలో టీఆర్ఎస్కు అభ్యర్థి ఆ రోజు జైపాల్ యాదవ్ గారిని చెప్పి స్పష్టంగా కనబడుతుంది ఆ వీడియోలో. కానీ ఇక్కడ ఏమి రాసినారు? దించిన దుబ్బాక ప్రజలు అని దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి దుబ్బాకలో నిజంగానే ఏదో జరుగుతుందనేటువంటి కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నానికి పాల్పడ్డారు. దీన్ని మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాం. ఈరోజు వారు విచారణ జరిపి తగిన చర్య కూడా తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. అదేవిధంగా చూస్తే దుబ్బాకకు చెందినటువంటి మరో బీజేపీ కార్యకర్త వారు సోషల్ మీడియాలో పెట్టినారు. అందులో రఘునందన్ రావు గారి ఫోటోలు, వారితో దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. 2016-17 సంవత్సరంలో ముఖ్యమంత్రి హామీల అమలు కోసం ఏర్పాటు చేసిన ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద దుబ్బాక పట్టణంలో 3 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించినారు. పునాదులు కూడా తీయకుండానే పురపాలక సంఘ కమిషనర్ కాంట్రాక్టర్కు పైసలు ఇచ్చిండు. 3 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? ఆ దేవుడా కేసీఆర్, ఈ దేవుడా హరీష్ రావు. అంటే వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ 3 కోట్ల రూపాయల టౌన్ హాల్ పనులు కాకుండానే 3 కోట్ల రూపాయల బిల్లులు లావట్టిండ్రు, కేసీఆర్ జేబుల్లోకి పోయినాయా, హరీష్ రావు జేబుల్లోకి పోయినాయా అని చెప్పి ఇవాళ దుబ్బాక ప్రజలకు ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, డబ్బులు తీసుకొని వీళ్ళు మొత్తం జేబులు నింపుకున్నారు అనేటువంటి విధంగా ఈ రకంగా వారు ఇవాళ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? వాస్తవానికి 1 రూపాయి కూడా విడుదల కాలే, 1 పైసా కూడా దీని కింద బిల్లు ఇవ్వలే ఇప్పటిదాకా. ఎంబీఏ రికార్డు కాలే, 1 పైసా కూడా ఇవ్వకుండానే 3 కోట్ల రూపాయలు కమిషనర్ ఇచ్చేసిండు.
ఇది ఎవరి జేబుల్లోకి పోయినాయి అనే ఒక అవాస్తవాలను ప్రచారం చేయడం ఎంతవరకు దీని మీద రెడీ ఉన్నారా మీరు మూడు కోట్లు డ్రా అయినాయా చూపిస్తారా మూడు కోట్ల రూపాయలు కాదు మూడు రూపాయలు డ్రా అయినాయా ఎవరికైనా మూడు రూపాయల బిల్లు ఇచ్చిందా బిల్లు ఇవ్వకుండానే ఒక పైసా కూడా బిల్లు ఇవ్వకుండానే ఎంబీ రికార్డు కాకుండానే మూడు కోట్ల రూపాయలు కమిషనర్ ఇచ్చేసిండు అని ఏ రకంగా మీరు ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారు అదే అబ్బాయి నిఖిల్ గౌడ్ పల్లె సారీ నిహాల్ గౌడ్ పల్లె ఏమంటాడు ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ కింద రఘునందన్ రావు చేసిన దరఖాస్తుకు సిద్దిపేట జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిన సమాచారంలో బయటపడ్డ పచ్చి నిజాలు ఇవ్వడం చూస్తే నమ్మాలి ఏంది 2019-20 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రి హామీల అమలు కోసం ఏర్పాటు చేసిన ఎస్డీఎఫ్ ఫండ్స్ కింద దుబ్బాక పట్టణం చేరవాపూర్ మారెమ్మ దేవాలయం నుండి దుంపలపల్లి గ్రామం వరకు కోటి రూపాయల డాంబర్ రోడ్డుకు నిధులు మంజూరు చేశారు డబ్బా డాంబరు తట్ట కంకర వేయకుండానే పురపాలక సంఘ కమిషనర్ కాంట్రాక్టర్కు కోటి ఇచ్చిండు కాంట్రాక్టర్కు కోటి ఇచ్చిండు కోటి రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి ఆ దేవుడా ఈ దేవుడా ఏ దేవుడు జోక్ ఏందంటే కనీసం ఇప్పటి వరకు కాంట్రాక్టరే ఫైనల్ కాలే టెండరే ఫైనల్ కాలే టెండరే ఫైనల్ కాలే కమిషనర్ కాంట్రాక్టర్కు కోటి రూపాయలు ఇచ్చింది అన్నకి ఇక నేను నవ్వాలా ఏడవాలనా టెండరే ఫైనల్ కాలే కాంట్రాక్టర్ ఎవరో నిర్ధారణ కాకుండా కాంట్రాక్టర్కు కమిషనర్ కోటి రూపాయలు ఇచ్చిండని చెప్పి ఇవి ఎవరి జేబులోకి పోయినాయి అనేటువంటి దుష్ప్రచారం ఇవాళ బీజేపీ చేస్తుందంటే ఎంత దివాలా కోరుత రాజకీయం ఇది ఎంత దిగజారుడు రాజకీయం అంటే రాజకీయాల్లో ఇదొక పరాకాష్ఠ దివాలా కోరు రాజకీయాలకు ఇదొక పరాకాష్ఠ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటిది ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఓట్ల కోసం గడ్డి తింటారు ఇంత దుర్మార్గమా ఇక అవన్నీ ఫోటోలు పెట్టిండ్రు రోడ్ల ఫోటోలు పెట్టి ఇదైపోయింది అదైపోయింది అని టెండర్ పిలిచిండ్రు ఇంకా టెండర్ ఓపెనే కాలే అగ్రిమెంటే కాలే టెండర్ ఓపెన్ కాకుండా కాంట్రాక్టర్ ఎవరో నిర్ధారణ కాకుండా కాంట్రాక్టర్కు కోటి రూపాయలు ఇచ్చిండని చూపించడం ఎంతవరకు కరెక్టు సో ఇట్లా వారు ఈ రకమైనటువంటి గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు దుబ్బాక ప్రజలు వీటిని గమనించాలి దుబ్బాక ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు దుబ్బాకకు కరీంనగర్ నుంచి ఒక బీజేపీ మహిళా నాయకురాలు వచ్చి బీడీ కార్మికులతో మాట్లాడుతూ ఏం చెప్పారో మీరు చూడండి మీరు చూసిండ్రు నేను కరీంనగర్ నుంచి వచ్చిన కార్పొరేటర్ను బీడీల కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్లో 2000 రూపాయల్లో 1600 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పి బీడీ కార్మికులకు వాళ్ళు చెప్తున్నారు ఇది నిజంగా నవ్వాలను ఏడవాలను అర్థం కాని పరిస్థితి బీడీ కార్మికులకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 1600 ఇచ్చేది వాస్తవం అయితే నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ కదా అక్కడ బీడీ కార్మికులకు 1 రూపాయి పెన్షన్ ఇస్తుండ్రా నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ ఎంత ఇస్తున్నారు 500 రూపాయలు ఇస్తున్నారు 500 ఆయన సొంత రాష్ట్రానికి 500 ఇచ్చి మన తెలంగాణకు 1600 నరేంద్ర మోడీ ఇస్తారంటే నమ్మాలనా మనం ఆయన సొంత రాష్ట్రంలో ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ 500 అక్కడ బీడీ కార్మికులకు 1 రూపాయి కూడా పెన్షన్ ఇవ్వరు అక్కడ కానీ ఇక్కడ పోయి బీడీ కార్మికులు వాళ్ళ దగ్గరికి పోయి 1600 నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు సొమ్ము ఒకటిది సోకొక్కటిది కేసీఆర్ ఇచ్చేది 400 అని ఎంత దారుణాతి దారుణంగా బీజేపీ కార్యకర్తలు ఇవాళ అబద్ధాలు ఆడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా బండి సంజయ్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా ఇవాళ మీ కార్పొరేటర్ కదా ఎక్కడైతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారో ఆ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్ గారే బీడీ కార్మికులతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మీరు విన్నారు మీరు చూశారు వీడియో నేను బండి సంజయ్ గారిని నేను ఈ దుబ్బాక నుంచి ఈరోజు వారికి సవాల్ విసురుతా ఉన్నా
मेरे डेट निर्णय ये डेट चो ची ए टाइम चो ची बं संजय गारू दुब्बाक बस स्टैंड काड़ बोदा दुब्बाक प्रजल मध्य माटदा पदहार वंदल रूपये वास्तवते विवरा ने राष्ट्र आर्थिक मंत्री का अथारी राष्ट्र आर्थिक मंत्री का केन्द्र रूपये वेटे खर्चु प्रति पैसा जरूत नेन पदार वंदल कदा पदार पैसल इले बीडील कीशन पैसा नरेंद्र मोदी गारे प्रभुत्वं रही दुब्बाक पात बस स्टैंड का होदा पदार वंदल विवरा साक्षा आधार नुकरा ने वस्वे पदहार वंदल रूपये केन्द्र प्रभुत्वे वास्तवते नेन अक्कड़े आन द स्पॉट राष्ट्र आर्थिक मंत्री पदवी की सिद्दिपेट एमएलए की राजीनामा चेस्ता रुजु चेयलेकपोते पात बस स्टैंड काड़ मुक्कु नालक राशि करीमनगर एंपी की बीजेपी राष्ट्र अध्यक्ष पदवी की राजीनामा सिद्धमा अड़ता हड्डू अदुपु नोटिकोच्चिनट्टु माट्लाडे एदि वर्ते अदे गोबल्स प्रचारं दिवुतारा मीरु एमंटुंदि केसीआर किट् गुरिंचि कूडा అమ్మాయి మాట్లాడుతూ ఏమంటుంది 10000 రూపాయల్లో 2000 రూపాయలే కేసీఆర్ ఇస్తుండు 8000 నరేంద్ర మోడీ మంపుతుండని చెప్తున్నారు అసలు అబద్ధమాటే అతికట్టటన్ ఉండాలి అసలు కేసీఆర్ కిట్ కాస్ట్ 2000 రూపాయలు కేసీఆర్ కిట్ కాస్ట్ 2000 రూపాయలు మొత్తం నయా పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఇలా కేసీఆర్ గారు ఒక మేనమామలాగా పేద ప్రజలు హాస్పిటల్లో కాన్పుకుపోతే వారికి ఇబ్బంది కాకూడదని చెప్పి కేసీఆర్ కిట్ తీసుకొచ్చినారు నిజంగా 8000 ఇస్తే మీరే పెట్టుకుందరు కదా మోడీ కిట్ అనో ఇంకేదో కిట్ అని మీరు పేరు పెట్టుకోపోదరా మీరు 8000 ఇచ్చినాక ఎందుకు పేరు పెట్టుకోలే మీరు ఒకవేళ మీరు 8000 ఇచ్చేది కరెక్ట్ అయితే గుజరాత్ ఇస్తుందా కేసీఆర్ కిట్ కర్ణాటకలు ఇస్తుందా కేసీఆర్ కిట్ తెలంగాణలో ఎందుకున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కా చెల్లెళ్ళు పేద ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇయాల వాళ్ళ కేసీఆర్ కిట్ అనే పథకాన్ని తీసుకొస్తే ఇలా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు అక్క చెల్లెలు ఆ విషయం బీజేపీలకు తెలుసు అందుకే దీంట్లో మాది ఉన్నది మేమే 8000 ఇచ్చినాం అని ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక కుటిల ప్రయత్నం దివాలకొర రాజకీయం దిగజారుడు రాజకీయం 753927 కిట్లు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం 753927 కిట్లు ఇచ్చినాం ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇయలే దీని పట్టుకొని వచ్చి మేము ఇచ్చినాము ఇలా 8000 మాయే ఇంకా జోక్ ఏందంటే వాళ్ళు కరపత్రం వేశారు వాళ్ళకు కూడా తెలియదు ఇది బీజేపీ వేసిన కరపత్రం ఈ కరపత్రంలో ఏం రాసిందంటే పింఛన్ బీజేపీ ప్రభుత్వం 1200 రాష్ట్రం 800 ఈడేం చెప్పిరు ఇప్పుడు 1600 ఇచ్చినామన్నారు కరపత్రంలో 1200 ఇచ్చినాం అంటే దీని బట్టి ఏమర్థం వాళ్ళు నోటికి మొక్కాలిగ ఏది వస్తే కదా చెప్పాలిగా ఏది మట్టే అది ప్రజలను మధ్యపెట్టడానికి ఎంతకైనా దిగజారుతం ఏమైనా మాట్లాడటం అనేదానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి వాళ్ళు వేసుకున్న కరపత్రం సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రచారం 1200 కేంద్రం 800 టిఆర్ఎస్ ఇందాక కార్యకర్త ఏం చెప్పింది బీడీల దగ్గర పోయి 1600 కేంద్రం 400 రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిండు అన్నారు అట్లే కేసీఆర్ కిట్లలో కూడా 6000 రాసుకున్నారు ఆడేం చెప్పిర్రు 8000 అని చెప్పిండ్రు అంటే ఇంత దిగజారిపోయిందంటే ఓట్ల కోసం ఏమైనా చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ దుబ్బాక చాలా తెలివైనటువంటి ప్రాంతం అయినా ఇవే విషయాలు కదా మీరు హుజూర్ నగర్లో చెప్పింది నిన్న కాక మొన్న హుజూర్ నగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఇదే కిషన్ రెడ్డి గారు పోయినరు నలుగురు బీజేపీ ఎంపీలు పోయినరు రాష్ట్ర బీజేపీ అంతా కూడా మొహరించి హుజూర్ నగర్లో పనిచేసి ఇక్కడ చెప్పిన మాటలే అక్కడ చెప్పిండ్రు హుజూర్ నగర్ ప్రజలు ఏం చేసిండ్రు మీకు 4వ స్థానం ఇచ్చిండ్రు ఇండిపెండెంట్గా పోటీ చేసి చపాతీ మేకర్ గుర్తొచ్చినటువంటి వ్యక్తికి మీకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి హుజూర్ నగర్లో మీది 4వ స్థానం చపాతీ మేకర్ గుర్తుతో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 2900 ఓట్లు వస్తే పువ్వు గుర్తుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి 2600 ఓట్లు వచ్చినాయి ఇదే గ్లోబల్స్ ప్రచారం ఆడ చేసిండ్రు అయినా మీలో మార్పు రాలే అయినా మీకు జ్ఞానోదయం అయితే లేదు ఇవి అబద్ధాలు గ్లోబల్స్ను ప్రజలు నచ్చతలేరు నమ్ముతలేరు గందికే ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఇండిపెండెంట్ మనకంటే నయమైపోయిండు అది ఇక్కడనే వాస్తవాలు మాట్లాడాలి కదా అదే గ్లోబల్స్ ప్రచారం చేస్తే డెఫినెట్గా ఈడ కూడా దుబ్బాక ప్రజలు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు
ఇంకా దుబ్బాక అనేక ఉద్యమాలకు పెట్టింది పేరు చాలా చైతన్యం కలిగినటువంటి ప్రాంతం దుబ్బాక ప్రజలు తప్పకుండా ప్రతిదాన్ని కూడా గమనించుకోగలుగుతారు ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు రేపు ఏం చేస్తారు గెలిచినా వీళ్ళేం అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు అబద్ధాల పునాదుల మీద ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బ్లాటెంట్ లైస్ ప్రజలు గెలిపిస్తే గెలవాలే కానీ ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు సో దుబ్బాక ప్రజల్ని కూడా నేను ఈ సందర్భంగా కోరేది ఇగో ఇలాంటి పచ్చి అబద్ధాలు మోసాలు చేసేటువంటి వాళ్ళతోని మనం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అమ్మేస్తారు రేపు దుబ్బాకను ఇటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఇప్పటికైనా బీజేపీలో జ్ఞానోదయమై వాస్తవాలు మాట్లాడితే మంచిది ప్రజాస్వామ్యంలో అడగండి ఓటు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా తాము చేసిన కార్యక్రమాలు చెప్పొచ్చు కానీ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అవాస్తవాలను గోబల్స్ను ప్రచారం చేసి బురద జల్లి డబ్బులు డ్రా చేసుకున్నారు జేబుల్లోకి పోయినాయి అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు నిజాలు ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు నిజాలు ఎప్పటికైనా అంతిమంగా గెలిచేది ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అధర్మం అనేది ఎప్పుడు నిలబడదు తాత్కాలికంగా మీకు ఉండొచ్చు కానీ అధర్మం ఎప్పుడు కూడా నిలబడదు అధర్మ పద్ధతుల్లో ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలతో రాజకీయాల్లో లబ్ధి పొందుతామనుకుంటే అది మూర్ఖత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి వాస్తవాలు మాట్లాడండి గోబల్స్ ప్రచారాన్ని ఆపండి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళని మనం స్వీకరించాలి అంతే తప్ప ఈ రకంగా ఏది పట్టి అది మాట్లాడి మేమేదో లబ్ధి పొందుతాం తద్వారా మేము ఇన్ని ఓట్లు సంపాదించుకుంటామంటే అది దుబ్బాక గడ్డ మీద ఈ సిద్దిపేట జిల్లాలో జరిగే పరిస్థితి ఉండనే ఉండదు నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే తీసుకురండి భయ్ ఒక జాతీయ హోదా దేండి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం మా పాలమూరు ఎత్తిపోతల పథకానికో మా కాళేశ్వరం ప్రాజెక్టుకో జాతీయ హోదా ఇవ్వమని అడిగినాం గది తీసుకురండి మీకు చేతనైతే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మన తెలంగాణ శాసనసభలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం గా పనిచేయండి రైతులకు ఏమైనా లాభం అవుతుంది అయ్యా మీరు ఏం చేసిండ్రు తెలంగాణ రాంగ రాంగనే బీజేపీ గద్దని ఎక్కుతూ ఎక్కుతూ ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కప్పచెప్పింది మీరు కాదు మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే తెలంగాణకు చెందిన ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్ర కప్పచెప్పిండ్రు ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వం ఒక పార్టీగా ఉండి మేము ఆ రోజు బంద్ కాల్చినాం తెలంగాణకు బ్లాక్ డేగా డిక్లేర్ చేసినాం ఆ రోజు మీ చేసిన ఘనకార్యానికి మీరు తెలంగాణకు ఇచ్చింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం గద్దెని ఎక్కంగానే తెలంగాణకు చెందిన ఏడు మండలాలు బిల్లు లేకుండా పార్లమెంట్లో పాస్ కాకుండా ఆర్డినెన్స్ చేసి రాత్రికి రాత్రి ఏడు మండలాలని ఆంధ్రాలో కలిపేసినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి అయ్యా బీజేపీ నాయకులకు నిజంగా అంత ప్రేమ ఉంటే గా పనిచేయండి ఒక జాతీయ హోదా తీసుకురండి లేకపోతే గా ఉపాధి హామీని అనుసంధానం చేయండి వ్యవసాయానికి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇప్పటికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లేఖ రాసినారు అయ్యా 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి మా జిఎస్టీ బకాయిలు చెల్లించండి మా ఐజిఎస్టీ బకాయిలు చెల్లించండి 14th ఫైనాన్స్ కమిషనర్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు తొందరగా ఇవ్వండి మా బీఆర్జీఎఫ్ గ్రాంట్ ఇవ్వండి ఒక 10,000 కరోనా కష్టంలో ఉన్నాం మీరేమి మాకు దానమియ్యాలను అదనంగా ఇవ్వమని అడుగుతలేం ఈ రాష్ట్రానికి పన్నుల్లో వాటాగా రావాల్సినటువంటిది ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఒక హక్కుగా రావాల్సినటువంటి డబ్బులను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కేంద్రాన్ని కోరుతా ఉన్నాం చాలాసార్లు ఇవాళ ఇక్కడికి వచ్చే బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు రాష్ట్ర నాయకులు గా పనిచేయండి మొదలు గది ఒక మంచి పని చేసుకురండి కనీసం మీకు చేతనైతే ఈ గ్లోబల్స్ ప్రచారం కాదు రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ చేయండి వ్యవసాయానికి ఉపాధి హామీని అనుబంధం చేయండి రాష్ట్రానికి పన్నుల్లో వాటాగా హక్కుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 10,000 కోట్లను ఇప్పించి మాట్లాడుండ్రి అయ్యా చేసేది చేయరట కానీ అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేసి దుబ్బాకలేదో 4 ఓట్లు సంపాదించుకుంటామని ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏం చేసినా నిన్న నిజామాబాద్ ఫలితము మొన్నటి హుజూర్ నగర్ ఫలితాలే పునరావృతమవుతాయి అబద్ధాల పునాదుల మీద దుబ్బాకలో రాజకీయం చేస్తామంటే డిపాజిట్ గల్లం తవ్వడం తప్ప మీరు సాధించేది ఏమీ ఉండదు ఈ అబద్ధపు అసత్యపు ప్రచారాలను మానుకోండి థ్యాంక్ యూ
వీడియోస్ కూడా మీకు పంపిస్తాం బై సార్ మీ అందరికీ కూడా ఈ ఫోటోస్ ఈ వీడియోస్ కూడా మీ అందరికీ కూడా పంపడం జరుగుతుంది మీరు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థాంక్యూ అందరం భోజనం చేద్దాం థ్యాంక్ యూ